పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ చూసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అవమానం జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో పాత బస్టాండ్లో ఉన్నటువంటి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గత రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు దండ వేసి అవమానించడం జరిగింది. ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో పాల్గొని దోషులు ఎంతటి వారైనా కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. ఈ దుశ్చర్య ఇక మీదట ఈ నీచ సంస్కృతి ఎక్కడా జరగకూడదని ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు కూడా స్పందించి వెంటనే ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి ఇది రాజద్రోహం కేసు కూడా వారి మీద పెట్టి వెంటనే మరి అవమానానికి గురైనటువంటి అంబేద్కర్ గారికి మరి సత్వర న్యాయం జరగాలి. నవభారత రాజ్యాంగ నిర్మాత ఆధునిక భారతదేశ పితామహుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాత బస్టాండ్లో చెప్పుల దండ వేసి అవమానించడం అనేది దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా